చేస్తాడు సార్. అదంతా కూడా చేసి ఇదిగో నేను చేస్తున్నాను, అమరుల స్ఫూర్తిగా మేము అమరుల జ్యోతిని నిర్మించాము, ఇలా సెక్రటేరియట్ లో పాత సెక్రటేరియట్ ని తీసి నేను ఇలా తెలంగాణకి తలమానికమైనటువంటి ఒక పరిపాలన అందిస్తున్నా, ఇవి కొత్త సెక్రటేరియట్ ని నిర్మించిన అని చెప్తాడు. దళితులకు 225 అడుగుల ఎత్తుని నేను అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాను. నేను ఇన్ని వందల కోట్లు అన్ని వందల కోట్లు పెట్టి ఇన్ని ఎకరాలు 11 ఎకరాలలో నేను ఇదంతా చేసిన, ఇదంతా కూడా దళితుల కోసమే చేసిన అని చెప్పేసి ఈ అంశాలన్నీ ఒక్క అంబేద్కర్ విగ్రహమే కాదండి, ఇవన్నిటిని కూడా చూపిస్తాడు. వీటన్నిటిని కూడా చూపించి ఓట్ల రాజకీయాల్ని పక్కాగా చేస్తాడు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ కేసీఆర్ పరిపాలనలో 3 ఎకరాల భూమి అన్నాడు కదా, అది నేను అనలేదు అని అబద్ధం కూడా ఆడాడు కదా. మరి ఇలా 100 ఎకరాల భూములను హెటిరో వాళ్ళకు కావచ్చు, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళకు కావచ్చు, ఇలా మహిమం రామేశ్వరరావు కావచ్చు, వీళ్ళందరికీ కూడా 100 ఎకరాల భూములను అత్యంత చౌకగా ఇస్తున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది. ఇవాళ ఆ కార్పొరేట్ శక్తులందరికీ కూడా 100 ఎకరాల భూములు ఇచ్చే బదులు ఒక్కొక్క ఎకరం ఒక్కో దళితుడికి ఇచ్చినా ఆత్మగౌరవంతో బతికేటువంటి అవకాశం తెలంగాణలో ఉంది. కానీ కేసీఆర్ ఆ పని చేయడు. ఎందుకనంటే దళితులకు ఇస్తే తనకు ఒరిగేది ఏమీ లేదు, దళితుల ఓట్లేసేంత వరకు వాళ్ళని మభ్య పెట్టచ్చు, మాయ చేయొచ్చు, మన వాళ్ళు కూడా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు కూడా ఇవాళ అవేర్నెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ ఒక్క దళితులే కాదు, మా మిగతా దళిత బహుజనులకు సంబంధించి కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మన ఆయుధమే, మనం ఇచ్చిన ఆయుధమే ఓటు. ఆ ఓటు ఆయుధంతో మనం అధికారం ఇచ్చినాం, ఆ పని చేస్తున్నాడు. ఇవాళ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈయన అధికారం చెలాయించుకుంటూ ఇవాళ 100 ఎకరాల భూములు వాళ్లకు అప్పనంగా అప్పచెప్తా ఉన్నాడు. ఇవాళ ఆ వాళ్ళకి ఫామ్ హౌస్లు అండి, కేసీఆర్ కు, కవితకు, కేటీఆర్ కు, హరీష్ రావు కు, వాళ్ళ బంధువర్గాలకు 100 ఎకరాలలో ఫామ్ హౌజ్లు ఉన్నాయండి. కేసీఆర్ ఫామ్ హౌజ్ కి కనీసం చీమను కూడా దూరనీయకుండా అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ పెట్టుకున్నాడండి. మరి ఎన్ని కోట్ల నిధులు అందులో దాచుకున్నాడా అనేటువంటి విషయం తెలియదు. పెద్ద రాతి కూడా ప్రహరీ కూడా కట్టుకొని కనీసం ఒక చీమ కూడా దూరనంతటువంటి భద్రతా వలయంలో తన ఫామ్ హౌజ్ ను కట్టుకున్నటువంటి సందర్భము. మొత్తంగా చూస్తే ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ కూడా వాళ్ళ పరము, వాళ్ళ బంధుమిత్రుల పరం అవుతున్నాయి, కార్పొరేట్ శక్తుల పరం అవుతున్నాయి తప్ప దళితులకు కనీసం అరెకరం భూమి కూడా దక్కినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ నిజంగా మా దళితులకి కనుక ఇవాళ భూమి మీరు ఏదైతే ఇస్తామని చెప్పినరో ఆ భూమికి సంబంధించిన క్లారిటీ ఇచ్చినాకనే మా దగ్గరికి ఓటు అడగడానికి రండి అనేటువంటి ఒక పట్టుదిట్టమైనటువంటి నిర్ణయం వాళ్ళు చేసుకుంటే గనక ఖచ్చితంగా ఒక చైతన్యవంతమైనటువంటి పోరాటం చేస్తే గనక ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని మనం చూడొచ్చండి. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, మన నాయకుడి విగ్రహాన్ని చూపించి మళ్ళీ మన ఓట్లను కొల్లగొట్టి మళ్ళా ఇవాళ అదే సెక్రటేరియట్ లో ప్రజాకంటక పాలన చేసేటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ చేసేటువంటి అవకాశం ఉంది. అటువంటి దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అమరవీరుల స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే గతంలో పోరాటం చేసి చనిపోయినటువంటి వాళ్ళు అమరవీరులు. కానీ మొన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో అయితే అత్యంత దుర్మార్గంగా కేసీఆర్ తలనరుకుంటా అని, హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటా అంటే చాలా మంది భావోద్వేగానికి లోనై ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తెలంగాణ అంటే ఆత్మగౌరవంతో పోరాట పటిమ కలిగినటువంటి తెలంగాణని ఆత్మహత్యల దిశగా మళ్లించి ఇలా అదే అమరవీరుల స్థూపంగా ఇలా ఒక స్ఫూర్తిగా ఒక జ్యోతిని నిర్మించి ఆ రకంగా కూడా ఓట్లను కొల్లగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలకు కనీసం 1-5% మందికి కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనపడతా ఉన్నది. అత్యంత ముఖ్యమైనది ఇవాళ ప్రజలంతా గుర్తించవలసింది ఏంటంటే 2 అంశాలు నేను ప్రధానంగా చెప్తున్నాండి. కేసీఆర్ చరిత్రలో నిలబడేటువంటి పనులే చేసుకుంటున్నాడు. ఇవాళ యాదగిరి గుట్టకు సంబంధించి యాదాద్రిగా మార్చి 100 కోట్ల నిధులు కేటాయించినామని చెప్పేసి ఆ చుట్టూ ఉన్న భూములన్నీ రియల్ ఎస్టేట్ పరం చేసి ఆ భూముల రేట్లు పెరిగేలాగా చేసి అక్కడ ఆస్తులన్నీ సంపాదించుకొని గుడి మొత్తం రూపురేఖలన్నీ మార్చేసిండు. ఇవాళ ప్రతి ఒక్క కట్టడాల రూపురేఖల్ని మార్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పోతుండంటే కేవలం చరిత్రలో ఆయన పేరు నిలబడాలంటే ఫలానా ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో దీన్ని నిర్మించిండ్రు అని చరిత్రలో చెప్పుకునే దిశగా, చరిత్ర నిలబడే దిశగా చేస్తున్నాడు తప్ప ప్రజలకి ఏది కావాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, అసలు తెలంగాణ గడ్డ మీద ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ పోరాటం జరిగిందో అది నెరవేరిందా లేదా అనేటువంటి దిశగా పోవట్లేదండి. ఇది ఒక అంశాన్ని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అలాగే ఇలా వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర మాఫియాలకు సంబంధించినవి కావచ్చు, ఇలా మనకు డ్రగ్ సంబంధించినటువంటి కావచ్చు, ఇలా అత్యాచారాలు జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు, ఈ అంశాలన్నింటినీ కూడా కొట్టుడుపోయే విధంగా, వీటిని కప్పిపెట్టే విధంగా ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని ముందట మనం ముంగట పెట్టి వీటన్నిటిని కొట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా ఎన్నికలకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ముమ్మాటికి ఓట్ల రాజకీయమే. మేము మరొకసారి చెప్తున్నామండి బిగ్ టీవీ వేదికగా,
అంబేద్కర్ విగ్రహానికి మేమెవరం వ్యతిరేకలం కాదు, కానీ విగ్రహం కాదు మాకు కావాల్సింది, విగ్రహాన్ని మేము ఈ వేదికగా అందరికీ మేము తెలియజేస్తున్నాం ఏంటంటే ఆ 125